ఇజ్రాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 2:20. దేవుడు జ్ఞాన వివేకము గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునగాక. అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు, రాజు ఏమి అడుగుతున్నాడో అది చెప్పగల వ్యక్తి ఈ భూమి మీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్ని కానీ ఇంద్రజాలకుల్ని కానీ కల్దీయుల్ని కానీ అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజు కానీ ఏ మహాశక్తివంతుడైన రాజు కానీ అడగలేదు. చేయడానికి బహు కఠినమైన దాన్ని రాజు అడుగుతున్నాడు. దేవుళ్ళు మాత్రమే రాజైన తమకు వచ్చిన కళలు కానీ ఆ కళ అర్థమును కానీ చెప్పగలుగుతారు. కానీ దేవుళ్ళు మనుషులతో ఉండరు. ఇది వినగానే రాజు చాలా ఉగ్రుడై బబులోనులోని జ్ఞానవంతులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు వివేకవంతులందరూ చంపబడాలని ఆజ్ఞ ప్రకటింపగా రాజు మనుషులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్ళారు. అరియోకు రాజరక్షక భటులకు అధిపతి బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలుదేరాడు. కానీ దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. దానియేలు రాజరక్షక భటుల అధిపతి అయిన అరియోకుని ఇలా అడిగాడు, రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధిస్తాడు? అప్పుడు అరియోకు రాజు కళ యొక్క వృత్తాంతమునంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని సంగతి తెలుసుకున్నాడు. అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్ళి తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు అతడు కళను కళ యొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు. దానియేలు తన ఇంటికి వెళ్ళి మిత్రులైన హనన్యా మిషాయేలు అజర్యాలకు పూర్తి సంగతి వివరించాడు. తన పాలిట దేవుడు దయ కలిగి ఆ రహస్యములు తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించమని దానియేలు తన మిత్రుని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని ఇతర వివేకవంతులతో కలిసి నాశనం అవ్వకూడదు. ఆ రాత్రి దేవుడు ఆ రహస్యమును దానియేలుకు దర్శనములో వివరించెను. అప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి దానియేలు స్తుతించాడు. నిరంతరం దేవుని పేరు కీర్తింపబడాలి, శక్తియు వివేకము ఆయనకే చెందాలని దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.